విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఏ కార్యాలయం ఆవరణ వద్ద ప్రపంచ ఆదివాసీ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి జ్యోతి ప్రజ్వలన చేసి అడవితల్లి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఇక్కడ మనమందరం కూడా కలవడం ఈ రోజు ఇంత ఘనంగా జరుపుకోవడం అనేది గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వరిలు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన గిరిజన పక్షపాత ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచనలు గాని ఆయన పరిపాలన విధానం గాని గిరిజనుల పట్ల ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజానికి చెప్పుకోవాలి అంటే గిరిజనుల విషయంలో గిరిజనుల సంక్షేమం విషయంలో గిరిజన ప్రాంత అభివృద్ధి విషయంలో జగన్ మోహన్ రెడ్డి గారికి ముందు జగన్ మోహన్ రెడ్డి గారికి తర్వాత అనే విధంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు అని చెప్పేసి చాలా గర్వంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. గతంలో జరిగినటువంటి పరిణామాలు ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకి తెలివి ఉండదు అని చెప్పి చెప్పినటువంటి సందర్భం మనందరం కూడా చూసాము విన్నాము. అలాగే 4.5 సంవత్సరాల పాటు గిరిజనులకి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. అలాగే 3 సంవత్సరాలు దాటే వరకు కూడా గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేయనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎలక్షన్లు వస్తే తప్ప గిరిజనులు కానీ గిరిజన ప్రాంతం కానీ గుర్తుకు రానటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉందని చెప్తున్నాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2014లో కూడా గిరిజన ప్రాంతం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది. 2019లో కూడా 7కి 7 నియోజకవర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి గిరిజనులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేయాలన్న తపనతో ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనుల పట్ల ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఆయన పరిపాలనా విధానం కానీ ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. మన గిరిజన ప్రాంతాలు కానీ గిరిజనులు కానీ అభివృద్ధికి నోచుకోనటువంటి పరిస్థితుల్లో మనకి ముఖ్యంగా కావాల్సినటువంటిది విద్య తీసుకురావడం జరిగిందో అవన్నీ కూడాను సాధించడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా గిరిజనులు అంటే నాకు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు అని చెప్పి చెప్పడం నిజంగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి
ఉన్నటువంటి కలెక్టర్ గారు హరిజవహర్ లాల్ గారు ఆయన మార్క్ ఇక్కడ పరిపాలించి ఈ రోజు మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి హరిజవహర్ లాల్ గారు ఆయనకన్నా మంచి పేరు తెచ్చుకోవాలని తెచ్చుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ఇంగ్లాండ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ సూర్యకుమార్ గారు మన జిల్లాకి రావడాన్ని సంతోషంగా ఆహ్వానం పలుకుతూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మా గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం మీవంతా మీరు కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఆదివాసీ, జై జగన్.